వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100 సంవత్సరాల తరువాత గ్రామీణ పట్టణ ప్రాంతాలలో వ్యవసాయ గ్రామ కంఠం సర్వే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం మీ భూమి మా హామీ సమగ్ర సర్వే డ్రోన్ పేయింగ్ కార్యక్రమాన్ని రాయవరం మండలం తహసీల్దార్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మండల కేంద్రమైన రాయవరంలో మీ భూమి మా హామీ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష సమగ్ర సర్వే డ్రోన్ పేయింగ్ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమగ్ర భూ సర్వే అనేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దీంట్లో గ్రామకంఠం కానీ ఏవైతే క్లాసిఫికేషన్లో ఏవైతే ఉందో అవన్నీ కూడా క్లియర్ కట్గా ఈ సర్వే జరుగుతుంది. ఇది డ్రోన్ సర్వే పెట్టడానికి గల కారణం, ఈ సర్వే చేయాలనేటువంటిది గత ప్రభుత్వాలు చాలాసార్లు అనుకున్నప్పటికీ కూడా చాలా వ్యయంతో కూడుకున్నటువంటి పని. చాలా సంవత్సరాలు రాష్ట్రం అంతా చేయాలంటే 56 సర్వే జరిగినప్పుడు సంవత్సరాల తరబడి చేసినటువంటి సర్వే అని చెప్పన్నారు. ఇప్పుడు ఇది కూడా చేయాలంటే ఒకటి రెండు ప్రభుత్వాలు మారితేనే కానీ అయ్యేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ చాలా ప్రాబ్లం అనేది వచ్చినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని మరి వాడుతుంది కాబట్టి ఈ డ్రోన్ పాటు సమస్యగానే ఉంటూ ఉంటుంది. అలాంటి సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మొత్తం ల్యాండ్ అంతా కూడా రీసర్వే చేయాలని చెప్పి ఆలోచించారు. ఈ రీసర్వే చేయడానికి 1,000,000,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే మనకు తెలియదు, మన దానిలో ఎవరైనా ఒక 80 సంవత్సరాలు అట్లా దాటిన వాళ్ళు ఉంటే కనుక బ్రిటిష్ వాళ్ళ కాలంలో మొత్తం పంట అంతా ఆపేసి పొలం మీద పనులన్నీ ఆపేసి సర్వే చేయించారు. ఆ సర్వే చేయించినప్పుడు ఎవరివి హద్దులు వాళ్ళు చూపించారు, చూపించని స్థలాల్ని కొన్నిటిని ఎవరికి చెందనివిగా కూడా వదిలేశారు. అలానే కొన్ని ఫారం బోక్లు, కొన్ని గవర్నమెంట్ భూములు ఇట్లాగా అన్నీ కూడా క్లాసిఫికేషన్ జరిగింది. అప్పుడు మనకి ఒక బ్రిటిష్ తోట త్రిమూర్తులు గారికి, అలాగే జెడ్పీటీసీ గారికి, ఎంపీటీసీలకు, సర్పంచెస్కి, ఆఫీసర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారంలో. మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగింది. మరి ఇప్పుడు కొత్తగా మోడర్న్ టెక్నిక్స్ అన్నీ యూజ్ చేసి డ్రోన్ సిస్టమ్ ద్వారా భూ సర్వేస్ని చేపట్టడం జరుగుతుంది. ఇంతకు ముందు ఉందంటే ప్రజలు చాలామంది ఈ భూ తగాదాలు ఉండేవాళ్ళంతా కూడా కోట్ల చుట్టూ సంవత్సరాలు తిరిగే పరిస్థితి ఉండేది. అది అంతా కూడా మనం చూసాం. కానీ వాళ్ళ దగ్గర ప్రజెంట్ అయితే ఏ పద ఏది లేకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి అది దాన్ని వాళ్ళని రెగ్యులరైజ్ చేయడానికి పథకాన్ని మనం వర్తింప చేయడానికి వాళ్ళందరికీ లబ్ధిదారులందరికీ తెలియజేయడం గురించి ఇది వారోత్సవాలు నిర్వహించి మనం వాళ్ళ దగ్గర తెలియజేయడం జరుగుతుంది. ఒక్కొక్క లబ్ధిదారు నుంచి సుమారు వాళ్ళు తీసుకున్న గతంలో తీసుకున్న లోన్ని బట్టి 10,000 నుంచి 5,000 నుంచి 10,000 వరకు అమౌంట్ కొంత కట్టవలసి ఉంది. అది కడితే గతంలో తీసుకున్న లోన్ అంతా కూడా మాఫీ అయిపోతుంటుంది. ఇప్పుడు తర్వాత వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వాళ్ళకి అప్పు కల్పించినట్టు ఉంటుంది. తర్వాత వాళ్ళు రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి అమ్ముకోవాలన్నా మళ్ళీ అది సేలబుల్ రేట్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే పిల్లలకి అది రాయాలన్నా దాని పట్ట కానీ కిడ్నీలు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం యొక్క చాలా ఉపయోగం ఉంది. ఆ డాక్యుమెంట్ పెట్టి వీళ్ళు లోన్ కూడా బ్యాంకులో అనేది కూడా తీసుకొచ్చండి. అది 20 డిసెంబర్ కూడా అందరికీ సచివాలయంలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా ఉంది కాబట్టి లబ్ధిదారులందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకుని దానికి వాళ్ళు చెల్లించవలసిన సొమ్ము రిజిస్ట్రేషన్ ఫీజు అనవచ్చు లేదంటే ఇచ్చిన రుణంలో కొంత భాగం చెల్లించేసి అంటే 10,000 లోపు ఉంటుంది అది చెల్లించి దాని నుంచి రుణ విముక్తి పత్రం పొంది
రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు సార్, వాళ్ళందరికీ లబ్ధిదారులందరికీ తెలియజేయడం. థ్యాంక్స్. నమస్తే అండి, నేను రాయవరం తహసీల్దార్ని. ఈరోజు మా మండలంలో రీసర్వే సందర్భంగా డ్రోన్ ఫ్లయింగ్ కార్యక్రమం గౌరవ ఎమ్మెల్సీ గారి చేత చేయించడం జరిగింది. ఈ వైఎస్ఆర్ జగన్ శాశ్వత భూ హక్కు మరియు భూ రక్షణ పథకంలో భాగంగా ఇది సెకండ్ స్టేజ్లో డ్రోన్ ఫ్లయింగ్తో చేస్తూ మనం ఇమేజెస్ క్యాప్చర్ చేయడం అండి, ల్యాండ్ యొక్క ఇమేజెస్ క్యాప్చర్ చేయడానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అని ఒక 6 స్టెప్స్లో రికార్డ్స్ అన్ని ప్యూరిఫికేషన్ చేయడం జరిగింది. అది వెబ్లాండ్ 2గా మేము దాన్ని ప్రిజర్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు డ్రోన్ ఫ్లయింగ్తో మన ఇమేజెస్ అన్ని క్యాప్చర్ చేసి ఇమేజెస్ వచ్చిన తర్వాత అది సర్వే నెంబర్ వారికి ఇమేజెస్ వచ్చేస్తాయండి. వచ్చిన తర్వాత ల్యాండ్ ట్రూతింగ్కి వెళ్తాం. ల్యాండ్ ట్రూతింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్ సర్వేకి వెళ్తాం. ఇది ప్రాసెస్ వన్ బై వన్ జరుగుతుంటుంది. ఇవాళ ఈ డ్రోన్ ఫ్లయింగ్లో రైతులు కూడా అందరికీ తెలియజేయడం జరిగింది. వాళ్ళ భూమి మీద డ్రోన్ ఫ్లై అవుతుంది, ఈ రకంగా పయనించి క్యాప్చర్ చేసిన తర్వాత మళ్ళీ ల్యాండ్ ట్రూతింగ్లోకి మీ అందరికీ తెలియజేసి, రైతులందరికీ తెలియజేసి వాళ్ళ యొక్క భూకంపాలు ఎంతెంత ఉన్నాయి ఏంటి అన్న విషయం తెలియజేయడం తెలుసుకోవడం గురించి ల్యాండ్ ట్రూతింగ్ కార్యక్రమం కూడా తర్వాత చేపడతామని చెప్పి అందరూ తెలియజేయడం జరిగింది. ఇకపోతే రెండోది, ఇప్పుడు మండలంలో జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం కింద వారోత్సవాలు నిన్నటి నిర్వహించడం జరుగుతుందండి. 29/11/2021 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు ఈ వారోత్సవాలు నిర్వహించి జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం యొక్క విశిష్టత, దాని ఉపయోగాలు ప్రజలకు తెలియజేసి వారికి రిజిస్ట్రేషన్ వారి యొక్క గృహ